ప్రభునందు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి దైవ వర్తమానం ధ్యానం చేద్దాం. క్రైస్ట్ ఈజ్ యువర్ హోప్, క్రీస్తే నీ నిరీక్షణ. ఈ యొక్క అంశమును బట్టి మనం ఆలోచన చేసేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు యోబు గారు కనిపిస్తారు. ఊజు దేశం అంతటిలో యోబు గారు ధనవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, దేవునిందు భయభక్తి కలిగినటువంటి వాడు, మంచి ధనవంతుడు. ఈయనకు మరి 10 మంది సంతతి, 7 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఉంటూ ఆ ఊజు దేశంలోనే ఇతడు మంచి ధనవంతుడు. మరి ఇటువంటి యోగు జీవితంలో తాను ఆశించినటువంటి లేక ఎదురు చూడనటువంటి సంఘటన జరిగి ఒకరోజు 10 మంది పిల్లలు మొత్తం మరణించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా తనకు తల మొదలుకొని అరికాలు వరకు భయంకరమైనటువంటి వ్యాధి అనేటటువంటిది తనను మరి బంధించేస్తుంది. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి యోగుకు తన భార్య తన దగ్గరికి వచ్చి దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పింది. అంత మాత్రమే కాకుండా ఈ యోగు గారికి మరి చుట్టుపక్కల 3 గ్రామాల నుంచి 3 స్నేహితులు తన దగ్గరకు వచ్చారు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు. ఈ 3 యోబు దగ్గరకు వచ్చి ప్రారంభ దినాలలో మరి యోబు యొక్క పరిస్థితిని తెలుసుకొని ప్రారంభ దినాలలో కొంత వరకు యోబుకు మరి ఆదరణకరంగా మాట్లాడినా ఆ తదుపరి యోబును గాయపరిచే విధంగా ఈ 3 స్నేహితులు మరి మాట్లాడినటువంటి మాటలు మరి యోబు గారికి చాలా బాధ కలిగించాయి. యోబు అంతా మరి క్లిష్టమైనటువంటి అస్వస్థతకు లోనై తాను ఎంతో బాధను అనుభవించేటటువంటి వాడు. కానీ ఎప్పుడు కూడాను తన యొక్క నిరీక్షణను తను కోల్పోలేదు. ఎప్పుడు కూడాను ఇది నాకు ఎందుకు సంభవించింది, ఇలా ఎందుకు వచ్చింది అని ఎక్కడ కూడాను నోటి మాటతో కూడా యోబు పాపం చేసినటువంటి వాడు కాదు. చూద్దాం చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం మరి 3, 4, 5 వచనాలలో ఆశ లేకయే మరి జరుగు నెలలు నేను చూడవలసి వచ్చను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి, నేను పండుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచదునా, రాత్రి ఎప్పుడు గతించదునా అని అనుకుందును, తెల్లవారు వరకు అటు ఇటు పొరులుచు ఆయాసపడుదును, నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది అంటూ ఉన్నాడు. ఎంత కఠినమైనటువంటి బాధను యోబు అనుభవిస్తున్నాడు ఆలోచించేయండి. రాత్రి పడుకుంటే ఎప్పుడు తెల్లవారుతుందో అనుకునేవాడట, శరీరం లేక గాయము మానిపోయినట్టు అనిపిస్తుందంట, మరలా ఉదయం లేవగానే మానిపోయినటువంటిది మరలా పగులుతూ ఉందంట. పగిలినటువంటి ఆ శరీరంలో నుండి చీము రక్తము వస్తూ ఉండగా గోళ్లతో గీక్కుంటే మంట తగ్గక చిల్లపెంకు తీసుకుని మరి గోక్కునేటటువంటి పరిస్థితి యోబుకు వచ్చింది. అటువంటి పరిస్థితి యోబు అనుభవిస్తూ ఉన్న నోటి మాటతో కూడా పాపం చేయకుండా మరి యోబు గ్రంథం 34వ అధ్యాయం మరి 10వ వచనంలో అంటాడు, విజ్ఞానం గల మనుష్యులారా ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము అని దేవుడి పైన మాత్రమే నిరీక్షణ ఉంచి మరి దేవుని యొక్క మరి విడుదల కొరకు యోబు ఎదురు చూస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనాల వరకు మనం చదువుతగిన ఆయన సోదర జనము ఆయనకు దూరమయ్యారంట, ఆయన నెలవరులు కేవలం అన్యులయ్యారంట, ఆయన బంధువులు ఆయన ఎదుకు రావటం లేదంట, ప్రాణ స్నేహితులు అతను మర్చిపోయారంట, యోబు ఇంట దాసులుగా ఉన్నటువంటి వారు యోబును అన్యునిగా చూసేవారంట, నేను వారి దృష్టికి పరదేశిగా ఉన్నాను అంటున్నాడు, నేను వారిని పనివాణిని పిలవగా నాకేమీ పలకటం లేదు, నేను వారిని బతిమాలవలసి వచ్చును, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన యుడలా బాలురు నా మీద దూషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించు వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి అంటూ ప్రియులారా తన యొక్క బాధనంతటిని కూడా ఈ భాగంలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎంత ధనవంతుడు, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ప్రియులారా ఈ బాధలో, ఈ యొక్క శోధనలో, అతడు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరీక్షలో తన ధనం కానీ తనను ఏది కూడాను మరి ఆ బాధ నుండి విముక్తి కలిగించే అవకాశం లేదు. కానీ ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇంత క్లిష్టమైనటువంటి దుఃఖము బాధ అతడు అనుభవిస్తూ ఉన్న నోటి మాటతో కూడా పాపం చేయకుండా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఒక గొప్ప నిరీక్షణతో యోగు బ్రతకటం ప్రారంభం చేశాడు. అది యోగు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేనే నా దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కనులారా ఆయనను చూచెదను. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి.
ఆ బాధలో, ఆ కష్టములో, ఆ సమస్యలో, అంత భయంకరమైనటువంటి వ్యాధితో, ఆ మంటతో అతడు మరి బ్రతుకుచూ ఉన్న ప్రియులారా, నాలుకతో కూడా అతడు పాపం చేయలేదంట, దేవుడు అన్యాయం చేశాడని అనలేదంట, గాయపరచువాడు ఆయనే, గాయము రేపువాడు ఆయనే అని తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు చెప్పినటువంటి మాటలపైన మరి నమ్మకం ఉంచుతూ మరి సర్వశక్తుడైనటువంటి దేవుడిపైన యోబు గారి నిరీక్షణ ఉంచడం ప్రారంభం చేసి 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడు అంటాడు కదండి. 19:25లో ఐ నో మై రిడీమర్ లివెత్ అపాన్ ద అర్త్ అంటాడు. నేను ఒకరోజు నా దేవుణ్ణి నేను చూడబోతూ ఉన్నాను, ఆయన సజీవుడు అంటాడు. అదే 29లో అంటాడు, మై స్కిన్ అండ్ వార్మ్స్ డిస్ట్రాయ్ ద బాడీ, ఐ కెన్ సీ మై గాడ్ అంటాడు. నా యొక్క శరీరము చర్మమంతా చీకిపోయినా నా శరీరముతో నేనే నా దేవుణ్ణి చూచేదని అంటాడు. 27వ వచనంలో అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు సీ విత్ మై ఓన్ ఐస్ మై సేవియర్ అంటాడు. నా రక్షకుడైనటువంటి దేవుణ్ణి నా కళ్ళతో నేనే చూస్తాను అంటూ ఉన్నాడు. యోబు యొక్క నిరీక్షణ చూడండి. ఈరోజు మన అంశం క్రైస్ట్ ఈస్ యువర్ హోప్, క్రీస్తే నీ నిరీక్షణ. ప్రభునందు ప్రియులారా, వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మరి అన్ని ఉన్న మరి ఏమి మరి మరి ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క పరిస్థితుల ప్రభావం మనల్ని ఒక్కొక్కసారి బలహీనపరిచేటటువంటి దిశగా నడిపించేదిగా ఉంది. ప్రియులారా, మీ నిరీక్షణను కోల్పోవద్దండి, నిరాశ చెందవద్దండి కదండి. ఏ యొక్క సమస్య వచ్చినా మరి యోగులాగా దేవుని వైపు చూద్దాం, మరి దేవునికి అప్పగిద్దాం. దేవుడు తప్పకుండా నిన్ను నన్ను విడిపించువాడై ఉన్నాడు. అలా ప్రియులారా, ఓపికతో దేవునిపైన నిరీక్షణ ఉంచి బ్రతికినటువంటి యోగుని గురించి మరి యోగు గ్రంథం 42వ అధ్యాయంలో అతడు క్షేమ స్థితిని పొంది రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నట్లు 42వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ అతడు మరి దేవుని నిందించడం కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఒకవేళ చేస్తూ ఉంటే యోబు రెండంతల ఆశీర్వాదం సంపాదించుకునేవాడు కాదు. కాబట్టి ఆ బాధలు, ఆ కష్టములు, ఆ నష్టములు నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ మై రిడీమర్ విత్ మై ఓన్ ఐస్ అని ఒక నిరీక్షణతో యోబు బ్రతికాడు. కాబట్టి చిట్ట చివరి సందర్భంలో యోబు గారు రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఈ కరోనా వైరస్ ప్రభావం వలన మరి బాధను అనుభవిస్తున్న నా ప్రియమైనటువంటి శ్రోతలారా, దేవుని పక్షమున మీకందరికీ దైవ వర్తమానం కొద్ది మాట తెలియజేస్తున్నాను. క్రైస్ట్ ఈజ్ యువర్ హోప్, యేసే నీ నిరీక్షణ. దేవుని పైన ఆధారపడి జీవించి గొప్ప బహుమానాన్ని పొందుకోవాలని ప్రభు పెట్టని తెలియజేస్తున్నాను.